నేను ప్రసంగించడంలో చాలా వీక్ అయినా గానీ తెలంగాణ వక్త నాకంటే ముందుగా మాట్లాడాలంటే వక్తలు మల్లన్న గారి తల్లి సోమన్న నెల్పెండ అన్న అందర్ యాదగిరి అన్న పాచం యాదగిరి అన్న చాలా మంది చాలా విషయాలు చెప్పిర్రు నేను వాటన్నిటితోని కొన్ని విషయాలతో నేను ఏకీభవిస్తున్నా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రోజు తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య కారణము తెలంగాణ ఉద్యమ గడ్డగా ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీక్ష విరమింప చేసేసిన ఆ రోజు దీక్ష విరమించిన తర్వాత శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకున్న తర్వాత విద్యార్థి నాయకులందరూ మెడలు వంచి మళ్ళీ దీక్ష పూసబెట్టారు తర్వాత అదే కల్వకుంట్ల కవిత దగ్గరే గద్దర్ గారి దగ్గర తీసుకుపోయి గద్దర్ గారు కల్వకుంట్ల కవిత ఇద్దరు పోయి మన ఆయనను బలవంతంగా దీక్ష పూసబెట్టి మన ఆయన చచ్చిపోయేటట్టు ఉన్నాడు ఏదో ఒకటి చేయని రవిప్రకాష్ టీవీ నైన్ రవిప్రకాష్ దగ్గర పోతే రవిప్రకాష్ గారు ఢిల్లీకి మాట్లాడి ఆ రోజు నీమ్స్ హాస్పిటల్ బాత్రూంలా ఈయనకి ఇడ్లీ అరేంజ్ చేస్తే ఇడ్లీ తిని ఉద్యమం చేసిన దొంగ ఉద్యమ నాయకుడు ఈరోజు పులి నోట్ల తలకాయ పెట్టి బయటకు వచ్చిన పులి నోట్ల తలకాయ పెట్టుకోలేదు బాత్రూంలో ఇడ్లీలు తిని ఉద్యమం చేసిన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది ఇంకోటి తెలంగాణ ఈరోజు మనం బయట కనబడుతున్నట్టుగా మేధావులు ఆ రోజు సరి అయిన తెలంగాణ తర్వాత ఎవరు నాయకత్వం తీసుకోబోతారు ఎవరు నాయకత్వం ఎవరి చేతికి ఈ రాష్ట్రం పోతుంది అనేది ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే ఇవాళ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి మేధావులు పూర్తి స్థాయిలో ఆలోచించలేదు చాలామంది వాళ్ళ నౌకర్లు అంటే ప్రొఫెసర్లేమో ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుందని ఉద్యోగులేమో ఆంధ్ర వాళ్ళకే ఇది వస్తుందని అంటే చిన్న చిన్న పాయింట్స్తోనే ఈరోజు తెలంగాణ తీసుకొని వచ్చింది కానీ ఆంధ్ర ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఉద్యమ ఆంధ్ర ఏ రోజు ఉద్యమాన్ని అణగదొక్కలేదు అణగదొక్కేటువంటి ఈరోజు కేసీఆర్ అంటేవాడు అక్కడ ఉండేటోడు కాదు మల్లన్న జైలు ఉండేటోడు కాదు ఈరోజు ఇవన్నీ మనం సరి అయిన రీతిలో మనం ఈ వచ్చే రోజులలో కూడా మనం అనుకుంటాం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బొంగనే రేపు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు మళ్ళీ మంచి రాష్ట్రం అయితేనే అదేమి కాదు ఇవాళ ఉమ్మడి దోపిడి జరుగుతూ ఉంది తెలంగాణ మీద తెలంగాణ అనేది 9 సంవత్సరాల పసి రాష్ట్రం పసి అంటే మైనర్ రాష్ట్రం ఈరోజు తెలంగాణ అనేది మైనర్ రాష్ట్రం ఒక మైనర్ బాలిక ఎట్టను మైనర్ రాష్ట్రం ఈ మైనర్ రాష్ట్రం మీద మైనర్ బాలిక మీద సామూహిక అత్యాచారం జరుగుతూ ఉంది ఆ సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఉంది టీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది సిపిఐ ఉంది సిపిఎం ఉంది ప్రజా సంఘాలు ఉన్నారు అన్ని నాయకులు ఉన్నారు ఈరోజు అందుకనే ఈరోజు ఈ ఇక్కడ ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడేటువంటి మన తీర్మాన్ మల్లయ్య గారు అలియాస్ నవీన్ గారు అరెస్ట్ అయినప్పుడు ఈరోజు పౌర సమాజం ఎందుకు స్పందిస్తలేదు పౌర సమాజం రోడ్ల మీదకి ఎందుకు వస్తలేదు పౌర సమాజం ఈరోజు మాకు నిన్నటి దాకా ఏది ప్రభుత్వం ఏది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడీ పైన మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండు ఏ మీడియా కూడా అందిస్తలేదు మేము ఈయన వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉందని చెప్పేసి ఎందుకు ప్రజా ఉద్యమం జరుగుతలేదు అంటే అది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి నేను దాడి జరగంగానే అంటే మీకు తెలియని వినేని విషయాలు చెప్తా రిపీట్ నేను ఏం చేయ ఏ రోజైతే అటాక్ జరిగిందో అటాక్ చేసిన తెల్లారి అంటే అద్దాలు నా పలగొట్టింది కదా పలగొట్టిన తర్వాత నేను తెల్లారి అసలు ఏం జరిగిందని చెప్పి నేను వేరే నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేస్తే ఆ డైరెక్షన్ ప్రగతి భవన్కి వెళ్ళి మంత్రి మల్లారెడ్డి గారికి వచ్చింది ఏమని తీర్మాన్ మల్లయ్య ఆఫీస్ పైన దాడి చేయాలి అక్కడ వాళ్ళందరినీ కొట్టాలి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు కూడా మేయర్కి వచ్చింది ఫిర్యాదు కూడా మేయర్ కొంతమంది హైర్ చేసి ఆఫీస్ పైన అటాక్ చేసి రాడ్లతోని వాడితోని కొట్టిండ్రు దాని తర్వాత నేను మన శంకర్ ఓయూ శంకర్కు కొంతమందికి చెప్పిన 10 రోజులలో మళ్ళీ అటాక్ చేయబోతుండ్రు ఇది మొత్తం 2-3 సార్లు అటాక్ చేయబోతుండ్రు ఈసారి మల్లయ్య గారిని కాల్ చేతులు ఇదగొట్టి పది ఏది ఒక సంవత్సరం పాత్ర లేవకుండా చేయాలనే స్కెచ్ నడుస్తుందనగానే నేను మళ్ళీ శంకర్ మన నా దగ్గర పర్సనల్ నెంబర్ లేకుండా సుదర్శనం చెప్పే ప్రయత్నం చేసిన శంకర్కు చెప్పిన కానీ అది ప్రీపోండ్ అయి ఈరోజు కల్వకుంట్ల కవిత పైన జరుగుతున్నటువంటి ఈ చర్చను మధ్యలో ఆపన్నని దీని గురించి చర్చ ఎక్కువ ముందుకు పోవద్దు కల్వకుంట్ల కవిత గురించి ఆమె ఈడీ కేసులో ఉన్న దాని గురించి జర ఎక్కువ ఫోకస్ చూపించిండ్రు ఇంకోటి ఏమైందంటే అదే రోజు తొలి వెలుగు ఛానల్కి వెళ్ళి బయటికి వచ్చినటువంటి రఘు ఆ రోజు పొద్దుగాల టీవీ లాంచ్ చేసిండు ఇమీడియట్గా ఇందులో రవిప్రకాష్ ఎంటర్ అయిపోయాడు ఎంటర్ అయిపోయి 10 రోజులు కాదు ఇమీడియట్గా మీరు అటాక్ చేయాలి ఈరోజు ఈరోజు సాయంత్రము మన ఎవరు ఆయన జర్నలిస్టు రఘు గారు మైపాల్ యాదవ్ గారు ఇంకా మన అరెస్ట్ విఠల్ గారు కొంతమంది అందరు అక్కడికి వస్తుండ్రు అని మొత్తం వాళ్ళు రక్కి నిర్వహించి ఆ రోజు అటాక్ చేయడం జరిగింది అందులో యాక్చువల్గా ఈయన ఆ రోజు రాత్రి నాకు ఎందుకన్నా ముందే తెలుసు కాబట్టి ఆ రోజు 12 గంటలకు
నేను జాతీయ ఉమెన్ కమిషన్ కనుక ఇక్కడ ఎన్ఆర్సీసీ ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు యాక్టివేట్ యాక్టివ్లో లేదు కాబట్టి జాతీయ ఎన్హెచ్ఆర్సీకి నేను వాళ్ళ ఫిర్యాదు చేసినా మీరు వెంటనే ఇంటర్ఫియర్ కావాలి లేకుంటే ఇట్లా పరిస్థితి ఉందని చెప్పి ఎందుకంటే ఇంతకుముందు కూడా సోషల్ మీడియా వాళ్ళ మీద కొంతమంది అటాక్ జరిగింది అయితే వీళ్ళ మీద డేంజర్ ఉన్న పరిస్థితి మీరు ఇంటర్ఫియర్ కావాలంటే ఆ రోజు వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్ఫియర్ కావడం వల్ల ఆ రోజు పోలీస్ స్టేషన్కి అటాక్ పోలీస్ స్టేషన్కు దిప్పి అక్కడిక్కడ దిప్పి మొత్తానికి వాళ్ళు మీరు కోర్టు ముందన్నా హాజరు మెజిస్ట్రేషన్ ముందన్నా హాజరుపరచాలి లేకుంటే రిలీజ్ అన్న చేయాలి రెండింటితోనే వాళ్ళకి ఇమీడియట్గా డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆయన పైన పెద్ద అటాక్ జరగా అంటే దాడులు అంటే కాలు చేతులు ఇరిగే ప్రయత్నం చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా మెజిస్ట్రేట్ మీద ఆధారపరచడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇంకోటి ఇంకో విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా ఈరోజు ఈరోజు 40 CRPC ఏ విధంగానైతే నేను ఇది జడ్జ్మెంట్తో కాపీతో వచ్చిన ఈరోజు ఈరోజు మన దగ్గర టీఎస్పీసీ స్కామ్ ఒకటి జరిగింది. ఆ స్కామ్లో ఎవరైతే ఇప్పుడు అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాసరావును వేసినరో ఆయనకు 2 సంవత్సరాల శిక్ష పడ్డది, 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2000 ఫైన్. ఇది ఆయన ఆర్డర్ కాపీ. అయితే ఇందులో ఎంత దీనికి మళ్ళీ ఏం సంబంధం అని అడగవచ్చు. ఇందులో శిక్ష ఎందుకు పడ్డదానంటే ఇందులో శిక్ష ఎందుకు పడ్డదంటే సేమ్ ఇదే 40 ఏ సిఆర్పిసి ఇవ్వకుండా ఒక ఎన్ఆర్ఐకి నోటీసులు ఇచ్చుకుంటా వాళ్ళను ఆయనను ఇబ్బంది పెట్టకుండా ఆయనకు ఏది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేటట్టుగా ఈయన మిస్యూజ్ చేసిండు కాబట్టి ఈయన మీద ఆయన హైకోర్టు పోయి మంచి వకాలత్తును కొట్లాడితే ఈరోజు ఆయనకు 2 సంవత్సరాల 4 వారాల జైలు శిక్ష 2000 ఫైన్ వేసినారు. అంటే 40 ఏ సిఆర్పిసి ఏ విధంగా తెలంగాణ మిస్యూజ్ జరుగుతుంది. ఈరోజు పోలీస్ అధికారులు కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు అడిషనల్ సిపి జైల్లో ఉండాల్సిన వాడు బయట సిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉండు. రేపు ఎవరెవరైతే ఈరోజు మళ్ళా సిఆర్పిసి ఈయన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చిన పెద్ద టెర్రరిస్ట్ కాదు, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన టెర్రరిస్ట్ కాదు, రోజు మన కళ్ళ ముందే ఉంటాడు, మన ముందే తిరుగుతూ ఉన్నాడు. అసోంటోని మీరు వచ్చి రక్కి నిర్ణయించి ఒక టెర్రరిస్ట్ను లేపినట్టుగా మీరు లేపకపోయే అవసరం ఏముందని చెప్పేసి తెలంగాణ వాదులు ప్రజాస్వామ్య వాదులు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజుకి ఎక్కడికక్కడ 40 ఏ సిఆర్పిసి మిస్యూజ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోలీసులు కొంతమంది ఏది నీతి నిజాయితీ గల కొత్తగూడ శ్రీనివాసరెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళని అందరినీ, రవిగుప్తగా లాంటి గారిని ఆఫీసర్లందరినీ మరుగున పెట్టి ఈరోజు వాళ్ళ తాబేదారులుగా పనిచేసేటువంటి అధికారం పెట్టి ఆ 40 ఏ సిఆర్పిసి తప్పుగా ఉపయోగించి ఈరోజు మల్లయ్య గారిని అసంటి వాళ్ళను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. రేపు వచ్చే రోజుల్లో కూడా ఈ పెనుముప్పు పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు ప్రౌర సమాజం రోడ్డుపైన రాకుంటే ఈ తెలంగాణ ప్రజాస్వామ్యం అనేది ఉండదు. తెలంగాణ అనేది ఒక రాజ్యం ఉండే అని మాట్లాడుకుంటారు. ఆ రాజ్యానికి కలవకుండా చంద్రశేఖరరావు అనే ఒక రాజు ఉండే అని మాట్లాడుకుంటారు. ఆ రాజు కొడుకు ఒక యువరాజు కలవకుండా తారక రామారావు ఉండే మాట్లాడతారు. ఈ రాజ్యం గురించి కైలాస నగరం గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారో వచ్చే రోజులలో అది మాట్లాడుకునే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఈ గడ్డ నుండి ఉద్యమం మొదలైంది కాబట్టి ఈ గడ్డ నుండే మరొకసారి ఎంతమందిని మనం జైల్లో ఒకటి పంపుడు కాదు. నేను చెప్తున్నా ఇవాళ మీడియా సార్, నేను సిట్టుకునే బాజాబ్తా పెట్టిన నీ సిట్టుకు రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మీ నోటీస్ పంపిడు కదా, కాదు దమ్ముంటే నాకు నోటీస్ పంపమననే జవాబిస్తా, 1000 ఖైదాలతో వస్తా ఫోటోలతో సహా వస్తా అని చెప్పిన ఇంకోటి మిత్రమా ఈరోజు అరెస్ట్ల చరిత్ర చెప్తా. ఒక్క నిమిషం అరెస్ట్ల చరిత్ర చెప్తా మిత్రమా. కల్వకుండ కవిత గురించి ఎప్పుడైతే నేను ఫోటోలు పెట్టినో తెల్లారే రఘు అరెస్ట్ అయ్యిండు, ఎప్పుడైతే నా ఇంటర్వ్యూ తీసుకున్నాడో తెల్లారే అరెస్ట్ అయ్యిండు, తర్వాత ఎప్పుడైతే కాలోజీ టీవీ శ్రీనివాస దాసరి సీను నాది ఇంటర్వ్యూ తీసుకుంటే అదే కల్వకుండ కవిత తెల్లారి ఆయన అరెస్ట్ అయ్యిండు. కాబట్టి మనము వచ్చే రోజులలో ఇప్పుడున్న మిగిలిన కొద్దిగానే ఉంది ప్రజాస్వామ్యం, ఎక్కువేం లేదు, ప్రశ్నించే గొంతులు కూడా కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువ లేవు, అవి కూడా కాపాడుకోలేదనంటే మన నా భగవంతుడే కాపాడాలని చెప్పి మరొకసారి మీ అందరినీ నా విషయాలు షేర్ చేసుకుంటూ మల్లయ్య గారిని విడుదల చేయని చెప్పన్నా, మల్లయ్య గారిని విడుదల చేయన్న, ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలని అని అంట. ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోగలుగుతామో మల్లయ్య గారు బయట ఉంటారు, కల్వకుండ కవిత లోపల ఉంటుంది, లేకుంటే కల్వకుండ కవిత బయట ఉంటుంది, మనము బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉంటాం. అంతే మిత్రమా, జై తెలంగాణ, అమరవీల జోహారు. నేను కోర్టుకు పోవాలి అందుకనే జరుగుతుంది.